హలే లూయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి స్వార్త ఇరవై మూడో అధ్యాయం వచనం చదువుకుని ధ్యానించుకుందాం తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును గర్వము అహంకారము పెద్దలంటే లెక్క లేకుండా మాట్లాడటం వీరికేం తెలీదు అంతా మాకే తెలుసు అని అనుకోవడం వంటివన్నీ మనల్ని మనం హెచ్చించుకోవటం కిందకే వస్తాయి ఇలా హెచ్చించుకోవటం వల్ల మనం తగ్గింపబడతాం ఆశీర్వాదాలను పొందుకోవటం ఆలస్యం చేసుకున్న వారం అవుతాం కొంతమంది భార్యలు భర్తలు తమ అనుకున్నట్టు లేరని తనే గొప్ప అనుకుని ద్వేషిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు తమ పట్ల ప్రేమ లేదని తమని సరిగా మంచి చదువులు చదివించలేదని చులకనగా చూస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకుండా తామే మంచివారము గొప్పవారము అనుకుంటూ పిల్లలను బాధ పెడుతూ ఉంటారు వీటన్నిటి వల్ల దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదాలను పొందుకోవటం ఆలస్యం చేసుకున్న వారం అవుతాం దేవుడు ప్యూరిఫై చేసి మనలో ఉన్న హెచ్చింపు గుణాలన్నింటినీ తగ్గించి తన ప్రేమతో నింపి తన ఆశీర్వాదాలతో మనల్ని హెచ్చిస్తారు అందుకే మనం మన ఆశీర్వాదాలను పొందుకోవడంలో ఆలస్యం కాకుండా ప్రతిరోజు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు గర్వం అహంకారం వంటివి రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం ఒక ఊరిలో బాగా కొమ్ములు తిరిగి బలిష్టమైన ఒక పొట్టేలు ఉండేది బలిష్టమైన శరీరం చూసుకుని దానికి దానికంటే బలాఢ్యులు లేరని చాలా పొగురు గర్వంగా ఉండి దారిన వచ్చిపోయే వారిని తన కొమ్ములతో పొడుస్తూ గాయపరుస్తూ ఉండేది ఇది చూసిన ఒక తెలివైన అతను ఆ పొట్టేలు వద్దకు వచ్చి మనుషులను చిన్న చిన్న జంతువులను పొడిస్తే నీవు గొప్పదానివి కాలేవు నీకు సరైన పోటీదారును చూపిస్తాను దానిని పొడిచి గొప్పదానివనిపించుకో అని చెప్తాడు అందరూ తనని చూసి భయపడుతూ ఉండడంతో బాగా గర్వంతో ఉన్న ఆ పొట్టేలు చూపించు నేనే గెలుస్తాను అని అతనితో వెళ్తుంది అతను ఒక కొండను చూపించి ఇదే నీతో పోటీ పడే పోటీదారు నీవు ఆ కొండను నీ కొమ్ములతో గుద్దీ పడగొట్టు అప్పుడు నీవు గొప్పదానం అవుతావు అనగా పొట్టేలు వెళ్ళి తన కొమ్ములతో కొండను ఢీకొంది కొండకి ఏమీ కాలేదు దాంతో దాని కోపం రోషం వచ్చి దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొంది దాంతో దాని రెండు కొమ్ములు విరిగిపోయాయి అంతటితో పొట్టేలుకు బుద్ధి వచ్చి అందరితో వినయంగా ప్రవర్తించడం నేర్చుకుంది సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచనంలో ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసము నాకు సాధనము ఘనతకు ముందు వినయం ఉండును యసుప్రభు వారి అందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని తన జ్ఞానంతో నింపుతారు అప్పుడు మనం హెచ్చింపుకు గర్వానికి పోకుండా వినయం కలిగి ఉంటాము వినయం కలిగినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాలతో ఘనతతో మనల్ని నింపుతారు ఈరోజు ప్రభువారు మనకు తగ్గింపు గురించి నేర్పుతున్నారు మనం నేర్చుకుని వినయం కలిగి జీవించి దేవుడిచ్చే ఘనతను పొందుకుని దేవునికి మహిమకరంగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు ఆ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా తగ్గించుకుంటే హెచ్చింపబడతారు వినయం కలిగి ఉంటే ఘనతను పొందుకుంటారు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య మేము వినయం కలిగి ఘనపరచబడి మీకు మహిమకరంగా జీవించడానికి శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి వారికి అందరికీ సంతోషం సమాధానం ఆరోగ్యం ఐశ్వర్యం దీర్ఘాయువు కథలని ఆర్థిక సమృద్ధిని ఘనతను దయచేయండి ఇంకా ఏ ఏ అవసరతల్లో ఉన్నారో ప్రభువ అందరి అవసరాలు కష్టాలు ఎరిగిన దేవుడో నాయన వారందరి కష్టాలు అవసరాలు తీర్చి వారికి ఆనందం దయచేయండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు మెతుశాల జీవితానికి సంబంధించిన మరో గొప్ప మిస్టరీ అతని పేరులో దాగి ఉంది దీని ప్రకారం మెతుశాల మరణం ద్వారా ఓ గొప్ప తీర్పును దేవుడు ఈ లోకానికి ఇవ్వాలి మన దేవుడు మాట తప్పని దేవుడు కదా గొప్ప తీర్పుని మెథుశాల మరణం ద్వారా ఈ లోకానికి ఇచ్చాడు అది ఎలాగో చూద్దాం